नमस्ते वेलकम टू रेड टीवी मनो प्रमुख वास्तु निपुणुलु दिंटकुर्ति मुरलीकृष्ण गारु सर नमस्ते सर नमस्ते मैडम सर वास्तु ఈ వాస్తు అనేది నిజంగా ఒకరి జీవితంలో కీ రోల్ ప్లే చేస్తుంది అంటారా మీ మాటల్లో చెప్పండి మీరు వాస్తు నిపుణులు కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం ఈ వాస్తు అండి 100% మనిషి యొక్క జీవితంలో కీ రోల్ ప్లే చేస్తుంది కానీ దాన్నే మనం ప్రముఖంగా తీసుకొని ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు అంటే వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటిని మనం వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మాణం చేసుకొని చేసుకున్నట్లయితే ఆ వాస్తు బలము దానితో పాటు దైవ బలం మనం పెంచుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఎటువంటి భయాలు ఉండాల్సిన అవసరం లేదు రైట్ ఈ వాస్తుకు సంబంధించి నా దగ్గర అనేక ప్రశ్నలు ఉన్నాయండి అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ మనం నిబృతి చేసే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మీ పరిచయం ఒక్కసారి ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు వాస్తు ధన్యవాదం నా పేరు దింటకుర్తి మురళీకృష్ణ నేను 2000 సంవత్సరంలో వడ్లమూడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్తు వడ్లమూడి అప్పారావు గారు వారి సారథ్యంలో వారి దగ్గర వాస్తు శాస్త్రం నేర్చుకోవడం జరిగింది దాని తర్వాత 4 సంవత్సరాలు దీని మీద రీసెర్చ్ చేయడం జరిగింది రీసెర్చ్ అంటే అక్కడ ఆగలేదు ఇప్పుడు కూడా నేను వాస్తు పరిశీలకుడిని వాస్తు శోధించేవాడిని మాత్రమే వాస్తు శాస్త్ర నిపుణుణ్ణి కాదు నేను వాస్తు శోధించేవాడిని ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ అండి అంటే దీంట్లో వాస్తు శాస్త్రంలో ఒక అంటే వాస్తు గాని జ్యోతిషంలో గాని హైయెస్ట్ పాయింట్ అని ఉంటుంది దానికి ఒక నిచ్చెన ఉంటుంది ఆ నిచ్చెనలో మనం 1వ మెట్టు దగ్గర 2వ మెట్టు దగ్గర 3వ మెట్టు దగ్గర ఉంటాం అంతే గాని సముద్రం అంటారా yes టాప్ ఆఫ్ ద స్టేర్ దగ్గర మనం ఉన్నామని ఇప్పుడు కూడా ఫీల్ అవడక లేదు అసలు అలా టాప్ ఆఫ్ ది స్టేర్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఉంటారండి మహానుభావులు సిద్ధి పురుషులు ఉంటారండి కాకపోతే వాళ్ళు మనకి శాస్త్రాల గురించి చెప్పరు రెమెడీస్ చెప్పరు సిద్ధి పొందిన తర్వాత ఇంకా రెమెడీస్ ఎందుకు చెప్తారు ఎగ్జాక్ట్లీ సర్ మరి అందులో భాగంగా ఇప్పుడు తెలియదు ఒకొక్కళ్ళు ఇల్లు కొనేసుకుంటారు దానికి వాస్తు సరిగా ఉందా లేదా నిజంగానే శంకుస్థాపన అది కరెక్ట్ గా చేశారా లేదా అనే విషయం కూడా చాలా మందికి తెలియదు సో మీ మాటలో చెప్పండి సార్ శంకుస్థాపన విశిష్టత ఏంటి శంకుస్థాపన అనేది ఏన్షియంట్ వాస్తు అంటే పురాతన వాస్తులో చాలా అద్భుతమైన ఒక సబ్జెక్ట్ అన్నమాట కానీ మనం ఈ రోజుల్లో మోడర్న్ వాస్తు అనవండి లేదంటే గనక ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అసలు శంకుస్థాపన అనేది సరిగా ఎవ్వరూ చేయట్లేదు శాస్త్రం ప్రకారం మత్స్య పురాణంలో వాస్తు శాస్త్రం గురించి చర్చించడం జరిగిందండి జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం ఈ వాస్తు శాస్త్రం వాస్తు పురుషుని యొక్క ఆవిర్భావం గురించి ఒక్కసారి చెప్పుకుందాం మనం ఫస్ట్ పూర్వం శివుడు అంధకాసురుడు అనే రాక్షసుడితో మహాఘోరమైన యుద్ధం చేస్తున్నాడంట చేస్తుంటే ఆయన లలాటం నుంచి ఒక స్వేద బిందువు భూమిపై పడిందంట దాంట్లో నుంచి మహాభయంకరమైన రూపం ఆకృతి దాల్చిందంట ఆ ఆకృతి మొత్తం భూమండలాన్ని మొత్తం ఆక్రమించి దేవమండలం వరకు కూడా వ్యాపించేసిందంట దేవతలందరూ భయపడి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి స్వామి దీనికి ఒక ఉపాయం తరుణోపాయం చెప్పండి అంటే ఆయన ఆ వాస్తు పురుషుని భూమిపైన తలకిందలుగా పడవేసి ఆయన మళ్ళీ లేవకుండా ఈ దేవతలందరినీ ఒక్కొక్క భాగంలో కూర్చోమని చెప్పాడంట అంటే ఇది ఒక కథలాగా మనకి అనిపించచ్చు బట్ ఆయన ఎవరెవరిని ఎక్కడెక్కడ కూర్చోబెట్టాడు దాని ప్రకారం ఈ మొత్తం కూడా ఈ వాస్తు శాస్త్రం అనేది నడుస్తుంది అన్నమాట ఓకే అయితే అలాగే దేవతలందరూ కూడా ఆ అంధకాసురుణ్ణి ఆ వాస్తు పురుషుణ్ణి తలకిందలుగా భూమి మీద పడుకోబెట్టి ఒక్కొక్క దేవత ఒక్కొక్క స్థానంలో కూర్చోవడం జరిగింది ఇప్పుడు ఒక 10 కొండలు మనం నీళ్లు తీసుకొని పెట్టాం సూర్యుని యొక్క ప్రతిబింబం కనబడుతుంది కదా 10 కొండల్లో కనబడుతుంది కదా అంటే 10 మంది సూర్యులు ఉన్నట్టే కదా అలాగే ఈ భూమండలం మొత్తం వ్యాపించిన వాస్తు పురుషుడు ఒక మనం ఒక ప్లాట్ ఏరియా కట్ చేసాం అంటే మళ్ళీ ఆ ప్లాట్ ఏరియాలో కూడా వాస్తు పురుషుడు ఉంటాడన్నమాట అంటే ఈ వాస్తు భగవానుణ్ణి మనం ప్రతి క్షణంలో అంటే ప్రతి క్షణంలో మీన్స్ మనం మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యంలోనూ ఆయన పూజించడం అనేది చేయాలన్నమాట అది మనం చేయట్లేదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది చేయట్లేదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది వాస్తు పురుషుని యొక్క నాభిస్థానంలో చేయాల్సిన శంకుస్థాపన మనం ఇతర విధాలుగా చేయడం జరుగుతుంది నేను ఈ కార్యక్రమం ద్వారా పురోహితుల్ని వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే బిల్డర్లు పురోహితులు ఎందుకంటే వీళ్ళే కీ రోల్ ప్లే చేసేది అంటే కొన్ని కొన్ని గ్రంథాల్లో ఈశాన్య దిక్కులో శంకుస్థాపన చేయవచ్చు అని ఉంది కానీ చాలా గ్రంథాలు ఏవి
శంకుస్థాపన యొక్క చాలా గ్రంథాలు లల్లాచార్య మార్తాండం ముహూర్త మార్తాండం శిల్ప సంగ్రహం అనే గ్రంథాలు వాస్తుపురుషం యొక్క నాభిస్థానంలో మాత్రమే శంకుస్థాపన చేయాలి. ఎందుకు? ఇప్పుడు ఒక శిశువు యొక్క తల్లి గర్భంలోని యొక్క శిశువుకి నాభి నుంచి ఎలా అయితే ఆహారం చెందు వెళ్తుందో ఈ ప్రకృతి మాత ఇచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ వాస్తుపురుషం యొక్క నాభిస్థానం నుంచి శంకువు అనే ఒక పరికరం ద్వారా ఆ భూమండలం అంటే ఆ భూమండలం మీన్స్ మన యొక్క ప్లాట్ కి శక్తిని ఇస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అంటే ఏన్షియంట్ వాస్తులో అన్ని మనం గుడ్డిగా నమ్మద్దు, మోడర్న్ వాస్తులు అన్ని గుడ్డిగా నమ్మద్దు. ప్రతి దాంట్లో ఇంటర్లింక్ అని చూసుకుందాము, ప్రతి దాంట్లో కూడా సైంటిఫిక్ గా ఏ ప్రూవ్ అవుతుంది చూసుకుందాము. నాభిస్థానం ద్వారా శక్తి వెళ్తుందా లేదా? వెళుతుంది. కాబట్టి 100% ఇప్పుడు చేస్తున్న పురోహితులు కానీ బిల్డర్లు కానీ, ఎందుకంటే వాళ్ళు చేసే వాళ్ళ చేతుల్లో కొన్ని వందల వేల జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి నేను వాళ్ళని సహృదయంగా నేను వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ శాస్త్రం గురించి తెలుసుకోండి. తెలుసుకొని వాస్తు పురుషుని యొక్క నాభిస్థానంలో మాత్రమే వాస్తు శంకుస్థాపన చేయడం అనేది చాలా ఉత్తమోత్తమైనది. ఈశాన్యంలో చేయడం అనేది కొన్ని గ్రంథాల్లో ఉదాహరించారు, బట్ అది మయవాసు సిద్ధాంతం ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే ప్రథమేష్టికాన్యాసం అంటే ప్రథమ ఇటుక అక్కడ పెట్టమని చెప్పాడు, కానీ ఆయన ఆయన శంకుస్థాపన చెయ్యాలి అని మాత్రం అక్కడ చెప్పలేదు. అసలు వాస్తు క్లియర్ గా ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు ఒక స్క్వేర్ ఉందనుకుందాం, ఒక ప్లాట్ స్క్వేర్ లో ఉందనుకుందాం. సో ఎక్కడ కరెక్ట్ గా ఎక్కడ చేయాలంటారు మీరు? నాభిస్థానం అంటున్నారు, మధ్యలోనా ఎలాగా? ఇది వాస్తు పురుషం యొక్క స్వరూపం అన్నమాట. ఇప్పుడు మనం నిర్మించే ఇంటి స్థలం యొక్క నిర్మించే స్థలంలో ఈ వాస్తు పురుషిని 9x9 ఏకశీతి ప్రకారం మనం లిఖించుకొని, అంటే ఊహ ప్రకారం ఊహాజనితంగా లిఖించుకొని, ఈశాన్యంలో శిరస్సు భాగం నుంచి పుచ్చం ఈ భాగం వరకు ఒక తాడు పట్టుకున్నట్టయితే, దీన్ని 28 భాగాలు చేసుకున్నట్లయితే, తల నుంచి శిరస్సు నుంచి 10 భాగాలు వదిలిపెట్టి, పుచ్చం నుంచి 17 భాగాలు వదిలిపెట్టి మధ్యలో వచ్చే భాగం నాభిస్థానం. దాన్ని మణిపూరక చక్రం అంటాం. మణిపూరక చక్ర స్థానంలో శంకుస్థాపన అనేది జరగాలి. అంటే పైనుంచి 10 భాగాలు, కింద నుంచి 17 భాగాలు వదిలేస్తే మిగిలిన భాగం, అది 3 ఫీట్లు అనుకుందాం ఎగ్జాంపుల్, ఆ 3 ఫీట్లలో మధ్యలో వచ్చే భాగం నాభిస్థానం. అది పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి చేయడం అనేది ఉత్తమోత్తమం. అసలు ఈ శంకుస్థాపనకి వాస్తులు చతుర్విధ వాస్తులు ఉన్నాయండి, భూమి, ప్రాసాదం, యానం, శయనం. అంటే వాస్తు ఓన్లీ ఒక్క మనం ఇల్లు కట్టుకునే దానికి మాత్రమే చెప్పబడలేదు వాస్తు అనేది. యానం అంటే మనం వాడే పరికరాలు, అంటే సైకిల్, స్కూటర్, కార్, బస్ ఇట్లాంటివన్నీ కూడా. నెక్స్ట్ శయనం అంటే మనం కూర్చునే కుర్చీలు, టేబుల్స్, సోఫాలు ఇవన్నీ కూడా. అంటే ఈ శాస్త్రంలో ఒక వస్తురేవో వాస్తు, ఒక వస్తువు ఉందంటే వాస్తువు ఉంది, అంటే ప్రతి వస్తువు కూడా వాస్తువు ఉంది. అంటే దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉండాలి, దాని అనే అన్నీ కూడా శాస్త్రంలో మనకి ప్రతిది కూడా చాలా క్లియర్గా చెప్పారు. అప్పట్లో ఉన్న ఆ మహానుభావులు వాళ్ళ యొక్క తపశ్శక్తిని బట్టి ఈ వాస్తు పురుషుని యొక్క నాభిస్థానంలో చేస్తే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పి చెప్పారు. నెక్స్ట్ వాస్తు పురుషుణ్ణి ఎప్పుడెప్పుడు కొలవాలి? ప్రతి సంవత్సరం ఉగాది రోజున కొలవాలి. మన ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమానికి, అంటే ప్రతి పుణ్య కార్యక్రమానికి కొలవాలి. యజ్ఞం స్టార్ట్ చేసే ముందు కొలవాలి. ఆయన్ని కొలవటం అంటే ఏంటండి? వాస్తు పురుషుని యొక్క పూజ చేయాలి. పూజ చేయాలి కంపల్సరీగా. మరి అది ఖర్చుతో కూడుకున్న పని అండి? లేదండి. ఇప్పుడు మనం అయితే ఏ కార్యక్రమం గణపతి పూజ చేస్తాం కదా, తర్వాత వాస్తు పురుషుని ఆవాహనం చేసి వాస్తు పురుషుని పూజ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది కాకుండా, అంటే ఇవన్నీ మనం చేసే ప్రతి సంవత్సరమో లేకపోతే ఏదో ఒక మన సందర్భంలో చేసే కార్యక్రమం కాకుండా, నేను చేసే కార్యక్రమం ఒకటి చెప్తా. అంటే నేను స్వతహాగా చేసేది, మనం ప్రతిరోజు 3 పూటలు తింటాం కదా, తినే ఫస్ట్ ముద్ద, అంటే దీని వాస్తు బలి అనుకోండి, లేకపోతే సమస్త దేవతలకి బలి అనుకోండి, లేకపోతే దిష్టికి అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, లేదంటే లేదా ఒక మంచి కార్యక్రమం దాన్ని తీసుకెళ్ళి ఎవరికన్నా ఏ చేములకో లేకపోతే పక్షులకో ఆహారానికి అనుకోండి, ఏదైనా ఒక ఫస్ట్ ముద్ద మీరు వాస్తు పురుషుని తలుచుకొని మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని అందరినీ తలుచుకొని పక్కన పెట్టి మీ దాని అన్నం తినండి. ఆ అన్నం మీరు బయట పడేయండి, నో ప్రాబ్లం. లేదా డస్ట్బిన్లో పడేయండి. డస్ట్బిన్లో పడేసినా కూడా పురుగులు, క్రిమికీటకాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో జీవరాశులు ఉంటాయి, ఎన్నో జీవరాశులు తింటాయి. కాబట్టి ఇలా చేయడం వలన ఏమవుతుందంటే వాస్తు పురుషుని యొక్క బలి జరుగుతుంది.
ప్రతిరోజు వాస్తు పురుషుని యొక్క బలి జరుగుతుంది మూడు పోట్లు అంటే మూడు పోట్ల ఫస్ట్ ముద్ద మనం అంటే మన పితృదేవతలు సంతృప్తి చెందారు ప్రతి వాళ్ళు అన్ని టోటల్ ఏ టు జెడ్ శాంతి అనేది జరిగిపోతుంది ఓకే నెక్స్ట్ అసలు వాస్తు పురుషుని వాస్తు శంకుస్థాపన శంకు ఎలా ఎలా తయారు చేసుకోవాలి ఇది జనరల్గా మీకు పూజా స్టోర్లో అన్నింటిలో దొరికిపోతుంది శంకు అనేది ఏ కర్రలతో చేయొచ్చు అనేది గ్రంథాల్లో క్లియర్గా విశదీకరించారు రక్తచందనం చండ్ర మోదుగ టేకు బిల్వ మద్ది కొడిసే వేప ఇవన్నీ కూడా అంటే ఈ ఈ కర్రల్లో ఏ కర్ర అయినా కూడా ఉత్తమమే కాబట్టి ఏం టెన్షన్ లేదు అంటే కొంతమంది పర్టికులర్గా అడుగుతారనమాట చండ్ర కర్రతోనే చేయాలి కదా అని చెప్పి అట్లా ఏం లేదు శాస్త్రంలో చెప్పిన కర్రలన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు ముళ్ళ ముళ్ళ చెట్టు సంబంధించిన కర్రలు ఏవి కూడా వాడకూడదు అదొక్కటే నిషేధం ఈ ఈ శంకు యొక్క లక్షణం 12 అంగుళాలు 16 అంగుళాలు 24 అంగుళాలు ఇట్లా ఈ నారద సమేతలో 24 అంగుళాలు లేదా 20 అంగుళాలు 12 అంగుళాలు అని చెప్పి వశిష్ఠ సమేతలో 12 అంగుళాలు అని చెప్పి ఇలా రకరకాలుగా విశదీకరించారు ఏది ఏమైనా కానీ అన్ని ప్రాంతాలలో కూడా ఆమోదయోగ్యంగా చేసేది ఇప్పుడు 12 అంగుళాల శంకు 12 అంగుళాల శంకుని మూడు భాగాలు చేసుకుంటే నా ఫస్ట్ 4 అంగుళాలు 4 చదరాలు కలిగి ఉంటుంది అంటే స్క్వేర్లో ఉంటుంది దానిపైన 4 అంగుళాలు అష్టభుజి ఉంటుంది దానిపైన 4 అంగుళాలు వృత్తాకారంలో ఉంటుంది దానిపైన కోన వృత్తంలో ఉంటుంది అంటే ఇది శంకు యొక్క లక్షణం ఇట్లాంటి శంకుని మనం శంకుస్థాపన వాసు పురుషుని యొక్క నాభిస్థానంలో శంకుస్థాపన చేసుకోవడం అనేది ఉత్తమోత్తమైన మార్గం రైట్ సార్ అయితే ఇది ఇదివరకు కాలంలో చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళు దగ్గరుండి చేయించుకునేవారు ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది అపార్ట్మెంట్ ఎవరో బిల్డర్ కడతారు ఎప్పుడు కడతారో తెలియదు మనం మామూలుగా డబ్బులు ఇచ్చేయడం కొనేసుకోవటం గృహప్రవేశం చేసుకోవడం ఇదే జరుగుతుంది మరి కరెక్ట్గా శంకుస్థాపన జరిగిందా లేదా అనే క్లారిటీ కూడా ఎవరికి ఉండదండి ఈ డౌట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళు మీ ముఖంగా ఇప్పుడు అందరినీ నేను బిల్డర్లని పురోహితులను కోరుకునేది ఈ మార్గాన్ని ఎంచుకోండి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ గురించి అయిపోయిన వాళ్ళని మనం ఏం చేయలేం కదమ్మా కాబట్టి వాస్తు పురుషుని యొక్క పూజ ప్రతి కార్యక్రమంలో కంపల్సరీగా చేసుకోవాలి అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా సరే మనం వాస్తు పురుషుని యొక్క పూజ చేసుకోవాలి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సుఖశాంతులతో మనం వృద్ధిల్లుతాం రైట్ రైట్ సార్ వాస్తుకి సంబంధించి ఎన్నో సందేహాలు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాము తప్పకుండా ఇప్పటికైతే థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే